అమ్మవారిని తీసుకువచ్చిన చివరి రోజున అమ్మవారిని సాగనంపడానికి ఎన్నో విధాలుగా అనేక రకమైన సందడితో అమ్మవారిని సాగనంపుతారు. అందులో భాగంగా గరగలు, తీన్మార్ లాంటివి ఎన్నో పెడతారు. అలాగే చివరి రోజున అత్యంత వైభవంగా గుడిని అలంకరించి అమ్మవారిని సాగనంపడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఎంతో గొప్పగా సాగనంపడం కోసం అమ్మవారిని ఇంటింటికి చేటతో పాటుగా తీసుకువస్తారు. ఈ వీడియోలో మీరు అన్నీ చూడవచ్చు. అలాగే వేలంగి సత్తమ్మ, వేలంగి సత్తమ్మ అంటే ఒక గొప్ప పేరు, ఆవిడని చూసి తరించండి. ఈ వీడియోయే కాకుండా ఈవేళ సాయంత్రము అమ్మవారిని సాగనంపున్నప్పుడు ఎంతమంది జనం వస్తారో, ఎంత వైభవంగా చేస్తారో కూడా సెకండ్ పార్ట్లో తెలుసుకుందరు. అత్యంత గొప్పగా చేసే ఈ వైభవానికి కారణం సత్తమ్మ తల్లే. ఆవిడిని అందరూ కూడా గ్రామదేవతగా పిలుచుకుంటారు. అలాగే ఇక్కడ అమ్మవారిని ఒక గొప్ప దేవతగా చూస్తారు. అత్యంత వైభవంగా చేసే ఈ సంబరాన్ని 3 రోజులు మాత్రమే చేస్తారు. 17వ తారీఖున తీసుకువచ్చి అంటే ఈవేళ 19వ తారీఖున సాగనంపుతారు. 3 రోజుల పాటు అమ్మవారు వేలంగిలో ఆ గుడిలో ఉండడం విశేషతగా చెప్పుకుంటారు. ఆ 3 రోజులు అమ్మవారిని దర్శించుకోవడానికి వందల సంఖ్యల్లో ఊరంతటి జనము వస్తారు. అంతేకాకుండా ఎంత వైభవంగా గుడిని అలంకరిస్తారు. అత్యంత సుందరంగా ఉండే గుడిని చూసి తరించాలి. అలాగే ఈ గరగలు, గరగ డ్యాన్సులు, అలాగే వేషాలు, తీన్మారు అనేక రకమైనవి ఉంటాయి. దున్నపోతుల డ్యాన్సు, పొట్టి బొమ్మలు, గరగలు, తీన్మారు, అమ్మవారి వేషాలు, చివరిగా సత్తమ్మ తల్లిని తీసుకుని వస్తారు చేటతో పాటుగాని. ఈ సంబరాన్ని ఆ వేళ సత్తమ్మ తల్లి చేట తీసుకువచ్చిన తరువాత గుడి నుంచి బయలుదేరటానికి ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తం నుంచి గుడి నుంచి బయటకు తీసుకుని వచ్చి ఊరంతటా ఊరేగించి తిరిగి వాళ్ళ అత్తగారి ఇంటికి అప్పచెప్తారని ఇక్కడ ఆచారం చెబుతుంది. ఇక్కడ గరగ డ్యాన్సులు అనేక రకమైనవి చేస్తారు. చివరగా ఇక్కడ వేషాలు కూడా వస్తాయి. ఇలాగా అనేక రకమైన వేషాలు అమ్మవార్ల వేషాలతో పాటుగా తీసుకుని వస్తారు. అంతా అయిన తరువాత ఈ సత్తమ్మ తల్లిని తీసుకుని వస్తారన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సెంటర్ దగ్గర ఆగి వచ్చిన ఆ అలంకారాలను డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకుంటారు. ఎంతో వైభవంగా ఈ సంబరాన్ని చేస్తారు. చివరిగా అమ్మవారిని
ఊరంతా తిప్పుతూ ఇంటింటికి తీసుకువెళ్ళి అమ్మవారి చేత ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టించి చివరిగా అమ్మవారిని వారి అత్తగారి ఇంటి దగ్గర సాగనంపడానికి వెళ్తారు. ఇప్పుడు వస్తున్న ఆవిడే అమ్మవారు. ఆ ఒక వేషంలోనే అమ్మవారిని పిలుస్తూ పూజలు చేస్తూ తర్వాత ఆ చేటని అందులో కుంకుమతో పాటుగా డబ్బులు కూడా వేసి గుడ్లతో ఊరంతా తిప్పుతారు. ప్రతి ఇంటి దగ్గర చిల్లరి డబ్బులు వేసి అమ్మవారి చేత బొట్టు పెట్టించుకుని తర్వాత ఆమె కాళ్ళకు నీళ్లు పోసి అక్కడి నుంచి పంపుతారు. ఇలాగా ప్రతి ఇంటి దగ్గర జరుగుతూ ఊరంతా అమ్మవారిని తీసుకువెళ్ళడం ఇక్కడ విశేషత. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారిని ఒక ఆడవారి వేషంలో తీసుకుని చేటతో తిప్పడమే కాకుండా అనేక రకమైన వేషాలను ముందు పంపి తర్వాత చివరిలో అమ్మవారు రావడం మరొక విశేషతగా చెప్పవచ్చు. అత్యంత వైభవంగా జరుగు ఈ సంబరాన్ని చూడటానికి కొన్ని వేల సంఖ్యలో జనాలు ఊరంతటా ఉంటారు. ఇలా అమ్మవారు ఊరంతటా తిరుగుతూ బొట్లు పెట్టడం ఇక్కడ గొప్ప ఆచారం అని చెబుతారు. నెక్స్ట్ పార్ట్ 2లో చూడండి అందరూ.